వ్యవసాయ మార్కెటింగ్ ఉద్యాన తదితర శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పత్తి పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాసంగి సాగుకు విత్తనాలు, ఎరువులపై సంపూర్ణ ప్రణాళిక రూపొందించామని, ఎరువుల బఫర్ స్టాక్ పెంచేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్, కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జ, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల వెంకటేశ్వరరావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ఫెడ్ ఎండి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఒక మాట సరిపోవు, ఎంప్లాయీకి ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాలని అంటే నా ఫిలాసఫీ కూడా. నేను ప్రో వర్కర్ ప్రో ఎంప్లాయీ ఆల్వేస్, ఐ అగ్రీ. ఏమంటారు అంటే ఇప్పుడు ఈ వసతులు ఏమి లేనప్పుడు, ఇంతమంది ఆఫీసర్స్ మీరు లేనప్పుడు, చాలా లిమిటెడ్గా ఉన్నప్పుడు,